श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। समर्थ सद्गुरु साईनाथुड़ ओक दिव्यम अनुग्रह तो परिपूर्ण मैंने करुण कटाक्षाल तो ఈ రోజు మరల సాయి మహిమను పునః ప్రారంభించుకుంటూ ఉన్నా. ముఖ్యంగా థంబ్నైల్ మీరు చూశారు, నువ్వు ఊహించని వైపు నుంచి నీకు సహాయము అందుతుంది. ముఖ్యంగా థంబ్నైల్ మీరు చూశారు, నిజంగా ఇది అంటే ఆయన ఇచ్చే ఒక నమ్మకం, బాబా మనకు సూచించే ఒక భరోసా, ఒక ఆత్మస్థైర్యం, ఇవన్నింటిని కూడా ఆయన పెంపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులారా, ఎప్పుడు నా నోటి నుంచి ఒకటే మాట, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము. కాబట్టి ఆ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో ఫలితాలు కూడా అంత బలంగా మనకు అంత త్వరితగతిన రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో మనం గురు పౌర్ణిమ సందర్భంగా సచరిత్రలోని కథలను కొన్ని పునశ్చరణ చేసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు మనం మూలే శాస్త్రి కథ గురించి మనం ఈరోజు కాస్త ప్రస్తావన మనం చేసుకుందాం. మూలే శాస్త్రి కథ ద్వారా బాబా ఎటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నాడు, ఎటువంటి సంకేతాలు, అంటే గురుభక్తి ఎలా ఉండాలి, విశ్వసనీయత గురువుపై ఎలా ఉండాలి. కాబట్టి నీ గురువును నువ్వు ఎలా చూడగలవు, ఎక్కడ చూడాలి, ఎలా ఎక్కడ దర్శనమిస్తాడా అనే అంశాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ముందుగా ఈరోజు మాన్సి మహాసంస్థానంలో జరుగుతున్న కార్యక్రమాల్లో దక్షిణ సమర్పిస్తున్న భక్తులను మనం ఒకసారి స్మరిద్దాం. గురు పౌర్ణమి సందర్భంగా గురుదక్షిణ సమర్పిస్తున్న వారు శశిధర్ రెడ్డి, వనజ, సాయి సంతోష్ రెడ్డి, కొండపల్లి నారాయణరావు, లక్ష్మి అన్నపూర్ణ, సాయి గణేష్ కుమార్, ముత్యాల వెంగయ్య, రత్న పవన్ కళ్యాణ్, వి శంకర్రావు, దేవసేన, సాయి చరణ్, ఉష, జైవిక్, దీపయ్య, తరుణ్, బి చంద్రశేఖర్, పద్మావతి, హరిణి, పి శ్రీనివాసరాజు, వాణి, రంగరాజు, లక్ష్మీకాంతం, రామచంద్రరాజు, సీత, గణేష్, సింధూష, ఇషాన్ వర్మ, నిఖిత, లక్ష్మి, గోపాల్, కవిత, వెంకటేష్, ప్రమిళ, వరుణ్ ప్రజ్ఞ, దువ్వూరి సత్య శ్రీనివాసమూర్తి, శైలజ, వడ్డి శేషసాయి, సాయి ప్రత్యూష, పి విద్యాసాగర్, రాధిక, సాయి మహన్య, సాయి సుశాంత్, బాలరాజు, పార్వతమ్మ, ఆర్ లోకేష్ రెడ్డి, త్రివేణి, పవన్ కుమార్ రెడ్డి, వీరందరూ సమర్పిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ ఉన్నాను. అలాగే గోసేవ కార్యక్రమంలో డి బాబు, సుగుణ, తేజేశ్వర్, పల్లవి, బసవరాజు, బాలయ్య, భారతవ్వ, రజిత, అజయ్ కుమార్, భూదవ్వ, వీరందరూ సమర్పిస్తూ ఉన్నారు. ఆ గోమాత యొక్క అనుగ్రహం, ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా మీపై లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మన సాయి దివ్య రక్షా కవచం యంత్రానికి చేస్తున్న స్వర్ణ తాపడానికి దువ్వూరి సత్య శ్రీనివాసమూర్తి, శైలజ, వడ్డి శేషసాయి, సాయి ప్రత్యూష, రూప సాయిశ్రీ వీరు సమర్పిస్తున్నారు. మీ అందరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఆ సాయినాథుడు దివ్యమైన అనుగ్రహంతో మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. సాయి భోజన్ సింగిల్ డే ఎల్ సుమన హౌస్ వార్మింగ్ గృహప్రవేశ కార్యక్రమానికి తప్పకుండా మా గృహం మీకు బాగా కలిసి రావాలని, ఆ గృహలక్ష్మి యొక్క కరుణ కటాక్షాలతో ధన ధాన్య అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ఆ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తున్నాను. తిలక్ అమెరికా నుండి, తిలక్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తున్నాను. అలాగే అనపర్తి బాపూజీ, అశ్విని, వెంకట, అక్షయ, లక్షిత్ సాయి, డాటర్ బర్త్డే అక్షయ అమ్మ, నీకు జన్మదిన శుభాశీస్సులు, వీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఇలాగే అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని,
జీవితంలో ఉన్నతమైన స్థితి చేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఉషాశ్రీ విజయవాడ నుంచి. అమ్మ ఉషాశ్రీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయకృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఈరోజు సాయి భోజన్ నిధికి కృతి, బి వాసుదేవరావు, జ్ఞానేంద్ర కుమార్, అమృత, జితేంద్ర కుమార్, దుర్గ, ఐత ఉమ, అరవింద్, దివ్య, అనుష, గుజార్, తేజ పల్ల, తేజేష్ పల్ల, సత్తి, శ్రావణి, పశుల శ్యామల, నరసింహులు, నందిత్, నిష్విత్, నరసవ్వ, నితిన్, బి సత్యవతి, గిద్దలూరు శ్రీధర్, విజయ భాస్కర్రావు, విజయ నాగరాణి, డొనేటింగ్ మనీ ఫ్రమ్ ఫస్ట్ శాలరీ, చాలా సంతోషం. ఇంకా ఇట్లాంటి అనేక శాలరీలు తీసుకోవాలి, జీవితంలో ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలని ఆశీర్వదిస్తున్నాను. భార్య శ్రీమతి చోడిశెట్టి అనసూయ, చోడిశెట్టి బాలాజీ వరప్రసాద్, నాగమంగ వరకిరణ్, వాణి దుర్గమాంబ, సత్యదేవి, స్వర్గీయ చోడిశెట్టి వెంకటరమణ జ్ఞాపకార్థం. వారెక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని, సాయి సన్నిధి లభించాలని బాబాను వేడుకుంటున్నా. వడవల్లి వెంకట శేషకర్రావు, వెంకట లక్ష్మి శిరీష, వెంకట వశిష్ట, ఆనంద సాయి, వెంకట లక్ష్మి సాయి, హేమ సౌందర్య, ఎం ఉమామహేష్, సుచిత్ర, బిఎస్ఎన్ మూర్తి, రాజ్యలక్ష్మి, అనుమల్ల రమేష్, అనిత, యశ్వంత్, ఎన్ రామచంద్రారెడ్డి, రేవతి, శ్రీకర్ రెడ్డి, అనిరుద్, అలాగే కీర్తి, నిర్వాణ, జ్యోతి, నిర్వేద, లక్ష్మి, మనోహర్, దివ్య, నా వైఫ్కి లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెవెంత్ మంత్లో, సిక్స్త్ మంత్, అంతా మంచి జరగాలని తప్పకుండా. అమ్మా ఓం సులభ దుర్లభాయ నమః అన్న నామస్మరణ చేయమ్మా, 12 బిడ్డను కంటావు తప్పకుండా, మంచి ఆరోగ్యవంతమైన బిడ్డను కంటావు, మీరందరూ క్షేమంగా ఉంటారు, దిగులు పడద్దు. ఓం సులభ దుర్లభాయ నమః అన్న నామస్మరణ చేయండి అమ్మా. జడ కృష్ణమ్మ, అప్పాయమ్మ, సూరిబాబు, సత్యబాబు, తాడల కేశవరావు, నాగమణి, ఎం శ్రీనివాస్, ప్రభుకుమార్, రమాదేవి, ఓంకార్, అభినవ్, శుభలక్ష్మమ్మ, సుధా, రవీంద్ర, మా నాన్న సంవత్సరికానికి ఆత్మశాంతి కోసం తప్పకుండా వారు ఎక్కడున్నా వారు ఆత్మ శాంతించాలని, సాయి సన్నిధి లభించాలని బాబాను వేడుకుంటున్నా. అనుష, అనుష నీకు జన్మదిన శుభాశీస్సులమ్మా. రూప సాయిశ్రీ, మీరందరూ కూడా సాయి భోజన్ నిధికి సమర్పిస్తున్నారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టశ్చర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చైతన్య క్రియ మనం చేద్దాం. అందరూ నిటారుగా కూర్చోండి, ఓంకారం చెప్దాం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ్. నిజంగా ఇదొక మనకి బాబా ఇచ్చిన ఒక వరమే చైతన్య క్రియ అని మనం చెప్పుకోవచ్చు. చాలా ఎక్స్ట్రాడినరీ వైబ్రేషన్స్ అవన్నీ కూడా చాలా అత్యంత అద్భుతమైనటువంటివి. కాబట్టి సాయి బంధువులారా, చూస్తుండగానే జ్యేష్ఠ అమావాస్య గృత కౌమారి జీవ యంత్ర సహిత జ్యేష్ఠ అమావాస్య పూజ మరియు హోమ కార్యక్రమం దగ్గరికి వస్తుంది. 9వ తారీఖు మీరందరూ కూడా చేస్తున్నారు కదండి. ఎంతమంది చేస్తున్నారు పూజ? బియ్యాన్ని బియ్యంతో పిడికెట్టి బియ్యంతో రోజు నేను చెప్పిన క్రియ చేస్తున్నవారు ఎస్ఎన్ టైప్ చేయండి. ఎంతమంది చేస్తున్నారు? కొంచెం డిలే ఉంటుంది. ఎస్, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక 9 బియ్య పిండి ప్రమిదలు తయారు చేయండి ఆ రోజు. చిన్న చిన్న పూజకి 9 బియ్య పిండి ప్రమిదలను సిద్ధం చేసుకోండి. ఈ పిండిలోంచి మీరు పిండి కొట్టేస్తారు కదా, 9 పిడికలతో చేసిన తర్వాత, పిండి అయిన తర్వాత ఆ పిండిని కాస్త తడిపి 9 ప్రమిదలు చేయండి. 9, ఆ 9 కూడా సీక్వెన్స్ ఎలా పెట్టుకోవాలంటే 5, 4, 3, 2 లేదు 3, 2, 5, 1, 6 అవుతాయి. అట్లా కాదు, 3, 4, 3, 2 అనుకోండి, 4, 3, 7, 2, 9 అవుతుంది. అలా కాకుండా 3, 2, 1, 6 అవుతాయి. మీరు ఎలా చేయాల్సి వస్తుందంటే, ఒకసారి గీసి చూపిస్తాను, పెన్ తీసుకో. ఇట్లా చెప్పి అంటే ఇందులో మీరు అనొచ్చు, స్వామీజీ 4, 3, 7, 2, 9, 10 కదా, 10 వచ్చినాయి, 9 కదా మీరు అన్నాను. అందుకనే ఒకదానికి డార్క్గా నేను రౌండ్ చుట్టాను. అంటే అది మట్టి ప్రమిద పెట్టండి, బియ్య పిండివి 9 తయారు చేసుకోండి. 4, 3, 2 ఫస్ట్ వరుసలో 4, సెకండ్ వరుసలో 3, థర్డ్ వరుసలో 2, ఫోర్త్ మట్టి ప్రమిద ఒకటి పెట్టండి. అది బియ్య పిండి కొద్దిగా పోసి బియ్య పిండి మీద మట్టి ప్రమిద పెట్టండి. దీపాలు ఆ విధంగా చేసి మనం వెలిగించాల్సి వస్తుంది ఆ రోజు. అవి ఎంతసేపు అయినా మండనండి, ఆ వెలగనండి దీపారాధన. దాని గురించి మీరు దిగులు పడకండి. అందుకు ఒకటి మట్టి ప్రమిదలు పెట్టిస్తున్నాను పూజ అయినంతవరకు. ఒకవేళ మధ్యలో కొండెక్కినా మిగతా బియ్య పిండి దీపాలు ఏం దిగులు పడద్దు. ఒకవేళ కొండెక్కపోతే సంతోషమే, కొండెక్కితే దిగులు పడద్దు. ఎందుకంటే మట్టి ప్రమిద మనకు ఉంటుంది కాబట్టి. గురూజీ ఆ ప్రమిదలు తర్వాత ఏం చేయాలి, వాటిని పూజ అంతా అయిపోయిన తర్వాత మరునాడు కానీ మరునాడు రాత్రి అవసరంలా ఎవరు తొక్కని చోట్లో కానీ ఎక్కడైనా దూరంగా పడేయండి. చెట్లలో కానీ మీరు వేయవచ్చు నిర్మాల్యాన్ని. ఆ విధంగా మనము ఆ రోజు విశేషంగా పూజను మనం చేసుకోబోతూ ఉన్నాం. మానకొండూరు నితిన్, థ్యాంక్ యూ స్వామి, నాకు యుఎస్ఏ వీసా అప్రూవ్ అయింది. ఓం రిమ్ 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 విమ్ అపరాజితాయ నమః మంత్ర జపం చేశాను స్వామి, అదే చేయాలా, నాకు వేరే ఏదైనా చేయాలా? ఇప్పుడు రోజు గురుదక్షిణ పంపాను స్వామిగారు పౌర్ణమికి. చాలా సంతోషం నితిన్, ఇది కంటిన్యూ చేయనన్న. యుఎస్ వెళ్ళినా కూడా ఇలాగే చేయి, చాలా బాగుంటుంది. తప్పకుండా నీ సంకల్పం యు కెన్ డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ టార్గెట్. డోంట్ వరీ, ధైర్యంగా అడుగులు అయ్యి నితిన్. చాలా సంతోషం, గుడ్ న్యూస్ చెప్పావు. కాబట్టి ఆ విధంగా మనం పూజని పార్టిసిపేట్ పూజని ఆ విధంగా ఆచరించే ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత ఒక్క నిమిషం, మరలా సూపర్ చాట్ ఎవరో కొట్టారు. చింతకాయల శైలజ, సాయిరామ్ గురూజీ మీ పర్సనల్ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది?
తప్పకుండా శైలజ, తొందరలోనే ప్లాన్ చేస్తున్నానమ్మా. కొంచెము ఏమవుతుందంటే, ఇప్పుడు అసలు విషయం చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, నాతో కూడా మాట్లాడచ్చు. ఇంకా ఇక్కడ మేము కొన్ని సిస్టమ్స్ కూడా మార్చేస్తున్నాం. కాకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంకా మన గురు పౌర్ణమికి అంతా కూడా మంత్రాలయాన్ని ముస్తాబ్ చేస్తున్నాం. గురుస్థాన్ టోటల్ మన కమిట్మెంట్స్ ఏవైతే మనం అనుకున్న కార్యక్రమాలు పెండింగ్ పడ్డాయి కొంచెం. అందుకని ఇదన్నీ అయిన తర్వాత తప్పకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, నన్ను కలుద్దరు కానీ. అంతే తప్ప దేర్ ఇస్ నో సెకండ్ రీజన్. ఇక్కడ అట్లా ఇంత ఏం లేదు. నాకు కూడా మిమ్మల్ని అందరినీ చూడాలనే ఉంది. తప్పకుండా భవిష్యత్తులో తొందరలోనే రోజుల్లోనే మనం అందరం, అంటే ఎవరెవరికి అవకాశం ఉందో వారు కలిసే ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. కాబట్టి కార్యక్రమంలో మనం చూసినట్లయితే ఎంతో ఉత్సుకతతో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మా ఇంటి సాయి ఈరోజు ఎవరు, ఏ మన తండ్రి ఎవరింట కొలువై ఉన్నాడో మనం ఇప్పుడు వీక్షిద్దాం. మాది వైజాగ్. ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నాను. నేను ఒకప్పుడు బాబాని చాలా పూజించేదాన్ని. దుర్గా అమ్మవారి పూజలు చేయడం వల్ల బాబా పూజలు మానివేశాను. మా పక్క ఇంట్లో మానస మీ ప్రోగ్రామ్స్ చూస్తుంది గురువుగారు, రక్షా కవచం తెచ్చుకోవాలి అని చెప్పింది. అప్పుడే నాకు తెచ్చుకోవాలని అనిపించింది. అనుకోకుండా జ్యేష్ఠ పౌర్ణమి రోజు రక్షా కవచం రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. పౌర్ణమి రోజు మరుస్ట్ రోజు జ్ఞానంలో బాబా విగ్రహము మాల కనిపించింది. దుర్గా నవరాత్రిలోని దీక్ష చేస్తాను గురుజీ, ఏదైనా మాల గురించి చెప్పండి. మరి నేను కొద్ది రోజులు కరీంనగర్, కొద్ది రోజులు వైజాగ్లో ధన్యవాదాలు గురుజీ. చాలా సంతోషం అమ్మా లత, చాలా సంతోషం పౌర్ణమికి రావటం, జ్యేష్ఠ పౌర్ణమికి మాల దర్శనం ఇవ్వటం. బాబా నీకు వచ్చిన ఆ దర్శనము చాలా అద్భుతం. అద్భుత గడియల్లో సాయిదేవి రక్షకు వచ్చి మీ ఇంటికి రావటం చాలా సంతోషం. అలాగే ఏం పర్వాలేదమ్మా, నువ్వు ఊరికి వచ్చినా కూడా అలాగే ఉండనేయండి, మళ్ళీ వచ్చిన తర్వాత పూజను మరలా ప్రారంభించవచ్చు. కాబట్టి తల్లి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు కార్యక్రమం మనం చూసినట్లయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా, సాయి గురు పౌర్ణిమ స్పెషల్ సాయి ప్రశ్న మంజరి. ఏమన్నా రెడీయా అందరూ, సిద్ధమా? నిన్న మనం జామ్రేలు చూసాం, జామ్నేర్ లీల నిన్న ఏది చూసామనండి? నిన్న ఏ కథ విన్నామండి మనం? ఎవరు టైప్ చేస్తారు నిన్న ఏ కథ విన్నాం? నిన్న జామ్నేర్ లీలే 33వ అధ్యాయం జామ్నేర్ లీల విన్నాం. ఇవాళ మరల కూడా జామ్నేర్ లీలలోనే మనం కంటిన్యూషన్ చేద్దాం. అందరు శ్రద్ధగా వినండి. సిరిడిలో రామగిరి బువ్వ అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగిరి బువ్వ అని పిలిచేవారు. అతను స్వగ్రామం కాందేశులో ఉండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేరులో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇచ్చి వెళ్ళము అనెను. ఇది విన్నారు కదండి అందరూ, మనంత అందరూ ఓకే. సో క్వశ్చన్లు అడుగుతున్నా. ఫస్ట్ క్వశ్చన్, రామగిరి బువ్వ ఎవరు? ఆయన ఎవరు రామగిరి బువ్వ? ఏం టైప్ చేస్తారో నేను చూడాలి. హూ ఈజ్ రామగిరి బువ్వ? ఏమండి రామగిరి బువ్వ ఎవరు? సెయింట్, సన్యాసి.
యోగి సన్యాసి యోగి సెయింట్ ఓకే అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్స్. రామగిరి బువాను బాబా ఏమని పిలిచేవాడు? అండ్ విచ్ నేమ్ బాబా యూజ్ టు కాల్ రామగిరి బువా? వాట్ ఈస్ ద అదర్వైజ్ వాట్ ఈస్ ద నిక్ నేమ్ గివెన్ బై బాబా టు రామగిరి బువా? రామగిరి బువాను ఏమని పిలిచేవాడు బాబా? రైట్ ఆన్సర్ బాపుగిరి బువా. బాపుగిరి బువా. రామగిరి బువా స్వగ్రామము ఎక్కడ కలదు? వాట్ ఈస్ ద నేటివ్ ప్లేస్ ఆఫ్ రామగిరి బువా? రామగిరి బువా యొక్క నేటివ్ ప్లేస్ ఏమిటి? స్వగ్రామము. వేర్ ఈస్ ద రామగిరి బువాస్ నేటివ్ ప్లేస్? ఎక్కడ ఉంది రామగిరి బువా స్వగ్రామము ఎక్కడ కలదు? రైట్ ఆన్సర్ ఈజ్ ఖాందేశ్. బాబా రామగిరి బువాను ఎక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొనమని చెప్పాను? ఎక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్పాను? ఎక్కడండి? బాబా ఆస్క్డ్ రామగిరి బువా టు టేక్ సమ్ రెస్ట్. వేర్ హీ హ్యాస్ టు టేక్ రెస్ట్? జామ్నేరు ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరికి ఏమని ఇమ్మని బాబా చెప్పాను? ఎవరికి ఏమి ఇవ్వమని చెప్పాను? ఎవరికి ఏమి ఇవ్వమని చెప్పాను? పర్వాలేదు, లైట్ పోయింది రండి, పవర్ ఆఫ్ అయిపోయా. ఎవరికి ఇవ్వమని చెప్పాను? నానాసాహెబ్ చందోర్కర్కి ఊదిని ఇవ్వమని బాబా చెప్పాను. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా సంతోషం. ఈరోజు మనం సాయి ప్రశ్న మంజరి గురు పౌర్ణమి సందర్భంగా స్పెషల్ సాయి ప్రశ్న మంజరి అనేది జరిగింది. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక్క నిమిషం సూపర్ చాట్ చూద్దాం. ఇందిరాజీ గురువుగారికి నమస్కారం. నేను నీ బిడ్డను తండ్రి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో దొడ్డిలోకి గబ్బిలాలు వస్తున్నాయంటే అమ్మ చాలా భయపడుతోంది, మీరే దిక్కు. ఏమి అవ్వదమ్మా, ఏమి కాదు, కాస్త ఏం చేస్తారంటే విభూది తీసుకొని రక్షా కవచం ఉంటే రక్షా కవచం లేదా బాబా విగ్రహం ఉంటే బాబా విగ్రహానికి నేను చెప్పిన మంత్రంతో పూజ చేయమను. ఓం ధం టం జం శ్రీ సాయి ధూమవతి నమః. ఈ నామస్మరణ చేసి ఆ విభూదిని వెనక గడపకి రక్షలాగా వేయమను, ప్లస్ నీళ్ళలో కలిపి ఆ దొడ్డులో అంతా కూడా కాస్త నీళ్లను విభూది నీళ్లను చల్లమని చెప్పమ్మా. ఏమీ కాదు, దిగులు పడద్దని చెప్పు. ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, నథింగ్ విల్ హ్యాపెన్. కాబట్టి ఆ విధంగా ఈరోజు కార్యక్రమాన్ని మనం సంపన్నం చేసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ ఏదో బ్యాలెన్స్ ఉందనుకుంటున్నా అండి నేను. ఫోన్ కాల్స్ మాట్లాడదాం అనుకున్నా, అదొక బ్యాలెన్స్ ఉంది. ఇంకొకటి ఏదో మీకు జ్యేష్ఠ పౌర్ణమి, జ్యేష్ఠ అమావాస్య గురించి చెప్పుకున్నాం. గురు పౌర్ణమి ఎందుకు ఇవాళ ఒక ఆలోచన వచ్చింది. గురు పౌర్ణమి రోజు కాలహండి కూడా పెడదామా, ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా పెడదామని ఒక ఆలోచన. ఎన్నో రకరకాలు 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 వస్తున్నాయండి. ఫైనల్గా చూద్దాం, ఏదైనా బ్రహ్మాండంగా కార్యక్రమాలు బాబా ఇక్కడ గురు పౌర్ణమికి మనతో జరిపించడం అన్నది ముమ్మాటికి సత్యం. చక్కగా తప్పకుండా ఆయన కృపతో మనమందరం గురు పౌర్ణమి వేడుకలను ఉత్సాహంతో అద్భుతంగా జరుపుకోబోతున్నాం. ఇదైతే ముమ్మాటికి సత్యం. కాబట్టి అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత ఒక్కసారి ధూమక్రియ మనం చేసిన తర్వాత ఫోన్ కాల్స్ కొన్ని తీసుకుంటాను. అందరు నిటారుగా కూర్చోండి, నేను చెప్పింది చెప్పండి. ఓం ఓం.
లం సాయినాథాయ నమః ఓం లం సాయినాథాయ నమః ఓం లం సాయినాథాయ నమః రక్ష రక్ష సాయి రక్ష 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 సాయి రక్ష 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 సాయి రక్ష ఓ సాయినాథ మేమందరము సామూహికముగా సాయి రక్ష ధూమ జల క్రియలను ఆచరించుచున్నాము. మా సమస్యలను తొలగించి మాకు మానసిక శారీరక ఆర్థిక ప్రశాంతతను అనుగ్రహింపు. మాలోని ధైర్యాన్ని రెట్టింపు చేయుము. సర్వే జన సుఖిన భవంతు. జలపాత్రను తీసుకోండి. నేను చెప్పింది చెప్పండి. ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం క్లీం త్వం లం జం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. సర్వే జన సుఖినో భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు. ఇప్పుడు మనం కొన్ని లైవ్ కాల్స్ మరలా ఈరోజు నేను ప్రయత్నం చేస్తాను మాట్లాడతాను. అందరికీ నెంబర్ తెలుసు. ఇక్కడ కాబట్టి అమావాస్య. హలో హలో సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? రేవతి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్. ఎక్కడ ఉంటావమ్మా? అదే అదే పర్లే, చెప్పమ్మా. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? బాగున్నానమ్మా. గురువుగారు, నీ పేరేమిటి? గురువు గారు పూజిత. తప్పకుండా బాగా చదువుకుంటావు. బాగా చదువుకో, చదువుకున్నవి అర్థమవుతాయి. భయపడకుండా చదువుకో, సరేనా?